అనుకున్నది చేసేయాలి లేదా రాజకీయ ఆధిక్యత నిరూపించుకోవాలనే హడావుడి తొందరపాటు ఎక్కువైనప్పుడు చట్టబద్ధంగాను అన్ని కోణాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అప్రమత్తత కొరవడుతూ ఉంటాయి అలాగే వ్యాఖ్యానాలు అవసరాన్ని మించి చేయటం కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది పరస్పర విరుద్ధత కనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అమరావతి నుంచి రాజధానిని మార్చడం అన్న అంశం మీద హైకోర్టులో విచారణలో అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు అంటే మేము ఇప్పుడు దానికి సంబంధించిన బిల్లులు అవన్నీ కూడా ఆమోదం పొందే వరకు మార్చే ప్రసక్తి లేదు మార్చే అవకాశం ఆలోచన లేదు అని చెప్పారు మరి నిన్ననే పాలక పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ఎవరేమన్నా సరే ఈ కరోనా అయిపోగానే రాజధానిని మేము తరలిస్తాం దీన్ని ఏ శక్తి కూడా ఆపలేదు ఈ కుట్రలు ఇవన్నీ కూడా నిలబడవని చెప్పారు ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తే పరస్పర విరుద్ధంగా కనబడతాయా కనబడవా కోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఎలాగూ జరగదు బిల్లులు ఇవన్నీ రావాలని అంటున్నప్పుడు అది కూడా రాజధాని విభజన మూడు భాగాలుగా పెట్టడం తప్ప మొత్తం అమరావతి నుంచి తరలించడం కాదు అని ప్రభుత్వం వాదిస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏదేమైనా వెంటనే తరలిస్తామనే ప్రకటన ఎందుకు చేశారు ఆ ప్రకటన చేసిన తర్వాత కోర్టులో ఇలా చెప్పడం అంటే రాజకీయంగా ఒక విధమైన ద్వంద్వత్వాన్ని లేదా పరస్పర విరుద్ధతనది ప్రతిబింబించడం లేదా అలాగే అమరావతిలో లేఅవుట్లు వేయడానికి సంబంధించి కూడా కోర్టులో చర్చకు వచ్చింది IF6 లేఅవుట్ అనుకుంటాను అట్లాంటిది అది ఎందుకు వేస్తున్నారు వద్దన్న తర్వాత కూడా అని న్యాయస్థానం గట్టిగా అడిగింది అది అదొక కేసు అది నడుస్తుంది మూడవది ప్రభుత్వ కార్యాలయాలకు ఐ మీన్ గ్రామాల్లో కార్యాలయాలకు వైఎస్ఆర్ పార్టీ జెండాకు సంబంధించిన రంగులు వేస్తున్నారు అనే ఫిర్యాదు మీద అది తప్పు వాటిని మార్చండి కోర్టు చెప్పి చాలా కాలం అయింది అది అమలు చేయకపోగా తర్వాత ఒకటి రెండు చోట్ల మళ్ళీ ఎలాంటి రంగులే వేశారు అని కూడా వచ్చింది అది మళ్ళీ కోర్టు దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గట్టిగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఆమె నీలం సాహ్ని ఒక ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల రంగులను గుర్తులను జెండాలను పోల్చిన లేదా వాళ్ళ భవనాలకు వేసిన రంగులు లాంటివి వేయకండి అని ఒక ఉత్తర్వు ఇచ్చారు అలాగే జాతీయ జెండాలు లేదా జాతీయ చిహ్నాలు ఉన్న చోట వాటికి సంబంధించిన రంగులు వేయండి అని అంటే చాలా స్పష్టంగా బ్యాక్ ట్రాకింగ్ అంటారు కదా అది అది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్తున్నారు రెండో వైపున తల్లిదండ్రుల ఎంపిక ఛాయిస్ మీరే చదివిస్తారనే అంశం పెడుతున్నారు అది ఎప్పుడూ ఉంటుంది కదా కానీ ఎవరన్నా తెలుగు అని రాస్తే ఒకవేళ చదివించడానికి ఉండాలి కదా రాజ్యాంగం 350 అధికరణం ప్రకారం కూడా ఉండాలి కదా సుప్రీంకోర్టులో కూడా అది ఉంటుంది కదా కాబట్టి దీని ఏదో తల్లిదండ్రులకు తెలుగు మీడియం కొనసాగించి కూడా ఉండాలి కూడా అదొక్కటే కాదు కూడా ఉండాలని చెప్పేవాళ్ళకు మధ్యలో వైరుధ్యంలాగా ఈ మూడు సర్వే చేయాలి తల్లిదండ్రుల దగ్గర తీసుకోవాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి తద్వారా హైకోర్టులో వచ్చిన 81-85 జీవోలు కొట్టివేతను కాస్త ప్రభావం లేకుండా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది అంటే వరుసగా ఎదురు దెబ్బలు తగిలినా కానీ చాలా విషయాల్లో అది డీజీపీని మందలించటం కానీ ఇలాంటి చాలా అంశాల్లో ప్రతికూలమైన తీర్పులు ఆదేశాలు వస్తున్నా ప్రభుత్వం కొంచెం సమీక్షించుకోవడానికి సిద్ధపడకపోవడం ఏకపక్షంగానే మేము అనుకున్నదే చేస్తామంటాం దానికోసం విమర్శించిన వాళ్ళందరి మీద వ్యతిరేకించిన వాళ్ళందరి మీద ముద్రలు వేయటం అది సరికాదు అందరినీ తెలుగుదేశం స్టాంపుతోనే ప్రభుత్వం చూడటం సరికాదు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంది వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది వాళ్ళ పునాది వాళ్ళకు ఉంది గతంలో వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నైతికంగా ఉద్యమాలు వీటన్నిటిలో ప్రజల తరఫున సంఘీభావం అందించిన అనుభవం కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఒక విశాలమైన దృక్పథం తీసుకోవాలి తప్ప నేను పట్టిన కుందరికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఒక్కొక్క అంశంలో ఇలా
ఎదురు దెబ్బలు తగిలించుకుంటూ వెళ్ళటం అనేది దీర్ఘకాలంలో ఏమీ గౌరవం తీసుకురాదు, మేలు కూడా చేయదు, నష్టమే చేస్తుంది.